ఒకరోజు నాకు ఒక వాట్సాప్ వచ్చింది. ఒక వాట్సాప్ లో ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వనరుల మొత్తం తన కులానికి కట్టబెడుతున్నాడు, అసలు ఒక రోజు ఈ రాష్ట్రాన్ని కూడా కమ్మ ప్రదేశాన్ని మారుస్తాడు అని. ఇది నేను ఒక టీవీ డిబేట్ లో చెప్పాను. ఎన్నికలు అయిపోయిన 10 రోజులకి సాక్షిలో డిబేట్కి వెళ్ళాను నేను. సుజనా చౌదరి గారు ఆయన మీద ఆయనకి అమరావతిలో స్థలాలు ఉన్నాయని రాజమండ్రి ఎంపీ మాట్లాడుతుంటే సుజనా చౌదరి గారు ఒక మాట అన్నారు, నాకు అమరావతిలో గజం స్థలం ఉందని ఎవడన్నా నిరూపిస్తే అది మొత్తం వాడికే రాసిస్తా అన్నాడు. ఈ విషయం నేను సాక్షి డిబేట్లో అడిగాను. సుజనా చౌదరి సవాల్ చేశాడు, వైసీపీ ప్రభుత్వం ముందుకొచ్చి దీని మీద విచారణ చేయాలి అని. ఆ డిబేట్లో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు గారు నన్ను మాట్లాడొద్దన్నారు. సరే నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత సాక్షి యజమానురాల నుంచి కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఫోన్ వచ్చింది. అన్న మేము ఛానల్ పెట్టింది మేము తిట్టించుకోవటానికా అని అడిగిందంట. సరే ఆయన అప్పటి నుంచి నన్ను మళ్ళీ ఎప్పుడు పిలవలేదు.